శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన వడ్లగింజలు రాజద్వారే రాజగృహే సర్వదా దిగ్విజయోస్తు వేదోక్తం పరిపూర్ణమా మెల్లిగా అడుగు వేస్తూ ద్వారంలో నుంచే ఇలాగ ఆశీర్వచనం ప్రారంభించాడు తంగిరాల శంకరప్ప కానీ దివాంజీకి ఎదురుగాను గుమ్మానికి ఒక పక్కగాను నించునున్న ఠాణేదారు మాట సగంలోనే గభీమని అడ్డం వచ్చి పో పో మళ్ళీ ఇక్కడికి వచ్చావు అంటూ గుండెల మీద చెయ్యి వేసి అతను ఆపుచేసి ఏయ్ ఎవరో జవాన్లు అని ద్వారం కేసు చూస్తూ కరుగ్గా పిలిచాడు చిత్తంబాబయ్యా మేము అడ్డు పెడుతూనే ఉండగా జలగలాగా జారు లోపలికి వచ్చేస్తున్నారండి అంటూ ఇద్దరు జవాన్లు వచ్చి శంకరప్పకి రెండు వైపులా నించున్నారు చాలు చాలు దయచేయండి దయచేయండి అంటూ మరో జవాను వెనుకపాటుగా వచ్చి వీపు మీద వేళ్ళాడుతున్న అంగాస్త్రపు కొంగులు పట్టుకున్నాడు దివాంజీ గారుండగా మధ్య మీరెవరయ్యా అంటూ శంకరప్ప విడిపించుకోపోయాడు జవాన్ పట్టుకి అంగాస్త్రం చిరిగిపోతుందా అన్నంత బింకంగా కూడా ముందుకు రాబోయాడు కానీ చాలు చాలు ఊరుకో పాటికి దరిద్రపు అంగాస్త్రం గుడ్డ నువ్వు ఇంకా చూస్తావేమోయ్ అని అత్తగాణ్ణి జవాన్ల మీద గెంటేశాడు ఠాణేదార్ నీ మూలాన మాకు కూడా మాట వస్తోంది మంచివాడివే రా రావయ్యా అంటూ జవాన్లు శంకరప్ప రెక్కలు పట్టుకున్నారు నేను డబ్బు కోసం రాలేదు అని శంకరప్ప మళ్ళీ ఏదో చెప్పబోయాడు కానీ డబ్బక్కర్లేకపోతే మరి వేషాలన్నీ ఏమిటి వీధిలో పడగంటక ఇంకా చూస్తారేమిటోయ్ అని ఠాణేదారు జవాన్ల మీద కళ్ళెర చేశాడు ఠాణేదారు తొందర పెట్టడము సర్వాధికారి అయిన దివాన్జీ ఇదేమీ గమనించకపోవడము దీంతో జవాన్లకు చాలా దిలాస వచ్చింది వెంటనే వాళ్ళు పొదువు పట్టుకుని శంకరప్పని వీధిలోకి లాక్కుపోయారు అయినా లోపలికి రావాలని శంకరప్ప గింజుకోవడం మానలేదు వెర్రి ఆవేశంతో అతను ఒక్కొక్క ఊపు ఊపినప్పుడు పట్టుకోలేక జవాన్లు ముందుకి వెనక్కి ఒక్కొక్క ఊపు ఊగి ఊగిపోసాగారు ఇదంతా తెలుసుకోవడానికి అప్పటికి తెరిపోయింది దివాన్జీకి చేతిలో ఉన్న కాగితం పక్కన ఉంచి మరో కాగితం అందుకుని ఏమిటా అల్లరి అని నిదానంగా అడిగాడు అతను ఎవరో పిచ్చి బ్రాహ్మణ మహాప్రభు ఏలిన వారి దర్శనం కావాలని నానా అలరీజ్ వస్తున్నాడండి ఒక రూపాయి చేతులు పెట్టి పొమ్మనలేకపోయావా అండి మరేం కావాలట చెప్పలేదండి అడిగావా నువ్వు లేదండి చేతులు నలుపుకుంటూ ఇలా నసిగాడు టానేదారు వీధిలో జవాన్ల కట్టుళ్లలో ఉండి ఇదంతా వింటూనే ఉన్న శంకరప్ప ఒక్క క్షణం మాట్లాడడం తప్ప మరేమీ అక్కర్లేదని చెప్పవయ్యా అని కాకేశాడు పవయ్యా అని పళ్ళు బిగించి పెదవులు మాత్రం కదుపుతూ శంకరప్ప మీద నిప్పులు కురిసేశాడు రాణిదారి ఆ ఏకవచన ప్రయోగం గుండెల్లో కసుక్కున ఖైజారు గుచ్చుకున్నంత బాధ పెట్టింది అతనికి ఏకవచన ప్రయోగం అంటే నౌకరీలో ఉండేవారి నాలుక ఎంతైనా నేర్పు చూపించగలదు కానీ చెవులు మాత్రం ఓర్పు కనపరచలేవు ఒక అంగాస్త్రపు గుడ్డ కట్టుకుని మరొక అంగాస్త్రపు గుడ్డ కప్పుకొని దరిద్రం ఓడుకుంటూ అయితే పిచ్చి బ్రాహ్మణ మహాప్రభు ఉన్నాయా లేవండి గుడ్డలు మాసి చిరిగి ఉన్నాయా లేవండి తల కాదండి మరి నీ ఆగడవంతా ఎందుకోయ్ అన్నట్టు మొహం వంచుకుని సులోచనాలపై నుంచి కొంచెం చురుగ్గా చూస్తూ ఉండగా నేను కార్యార్థిని కాని పిచ్చివాణి కాను మహాప్రభు అని శంకరప్ప గట్టిగా కేకవేశాడు టాణేదారు గుండెలు కొట్టుకున్నాయి కానీ కళ్ళు శంకరప్ప మీద మళ్ళీ నిప్పులు కక్కాయి చికిలి కళ్ళు కాగితం మీదకు తిప్పుకుని ఎదటికి రప్పించు అన్నాడు దివాన్జీ కంఠం నొక్కుకుపోయి ఠాణేదారు మాట రాలేదు చూపులు మాత్రం వీధి కేసి మళ్ళాయి ఆ ఇంగితం కనిపెట్టి జవాన్లు శంకరప్పని తెచ్చి దివాన్జీ ఎదుట విడిచిపెట్టారు దివాన్జీ ఎగాదిగా చూశాడు ఉన్మాద లక్షణాలు కనపడకపోవడమే కాదు శంకరప్ప మొహం మీద బ్రహ్మతేజస్సు వెలిగిపోతోంది మొదట దివాంజీ కళ్ళు జగజగలాడిపోయాయి కానీ తర్వాత అంతలో అధికార దర్పం పొంగి మనసు బిరుసెక్కిపోయింది దాంతో కొరకొరలాడుతూ ఎవరయ్యా మీరు అని ప్రశ్నించాడు మా ఇంటి పేరు తంగిరాలవారు నా పేరు శంకరప్ప నేను తణుకు నుంచి వచ్చానండి ఏమిటి పని గారి దర్శనం చేసుకుందామని వచ్చాను దివాంజు కళ్ళు చివచిమలాడిపోయాయి పెదవులు అప్రయత్నంగా కదిలాయి ఏమిటి ఈ వేషంతోటే అనే మాటలు నాలుక చివరి నుంచి గభీమం జారిపోయాయి చిత్తం చిత్తం ఒక విద్యలో నేను చక్రవర్తిని విద్వత్తున్న చోట వేషం అక్కర్లేదండి అంటూ ఊగిసలాడుతూ శంకరపు బదులు చెప్పాడు ఏ విద్యలో నీ చక్రవర్తిత్వం చదరంగంలో దివాంజీ సీత్కారం చేశాడు అతని మొహం మీద వెటకారం పొటమరించి ఉంది పరోక్షం మాట ఏమైనా ప్రత్యక్షంలో మొదట కూచోమనకపోవడము తర్వాత తన వేషాన్ని నిరసించడము ఆ పైన ఈ ఏకవచన ప్రయోగము చివరికి దీని దీంతో శంకరప్పలో ధౌర్త్యం అంకురించింది చదరంగం అంటే లోక సామాన్యానికి లోపల కర్రముక్కలు పైన లక్కపోతా మాత్రమే కనపడతాయి కానీ తెలిసిన వారికి అందులో చతురంగ బలం యొక్క నిజస్వరూపం గోచరిస్తుంది యుద్ధరంగంలో అహమికతో ఎదుర్కొంటున్న ఇద్దరు చక్రవర్తుల చావుబతుకుల సంరంభం కూడా ప్రత్యక్షంగా కనబడుతుంది గొప్ప వ్యాఖ్యానమే అని నిరసించాడు దివాంజీ ధన్యోహం అని వెటకారంగా చూశాడు శంకరప్ప వెనుకపాటున వచ్చి మెడ మీద చెయ్యి వేసి నొక్కి పెట్టినట్టయింది దివాంజీకి మాట తొణకలేదు బ్రాహ్మలే కాదు తురకలు రెడ్లు తెలగలు వెలమలు చివరికి క్షత్రియులు కూడా ఎక్కడ నాటకట్టి కలిగిన వారు లేకపోయారు అబ్బా అలాగే ఆత్మస్థుతి మంచిది కాదు కానీ ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క చోట అదే చాలా అవసరం అవుతూ ఉంటుంది ఇంతకీ శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మ గజపతి తిమ్మ జగపతి మహారాజులు గారంటే చదరంగం ఆటలో నిధి అని దిగ్దంతులు ఘోష పెడుతూ ఉండడం వల్ల ఒక్క మాట ఒక్క ఆట వారితో ఆడాలని అంతేనా కోరిక అంతే అక్షరాలా మాత్రమే అయితే శీఘ్రంగా వెళ్ళవచ్చు అదేమి సాధ్యం కాదు గనక ఏమి ఎందుకు కాదు మనమేమిటి వీడితో మాట్లాడడం ఏమిటి అని దివాన్జీకి అభిజాత్యం తోచింది కానీ చదరంగం ఆడకూడదని నిశ్చయించుకున్నారు ప్రభు అని మాట జారి వచ్చేసింది ఎంచేతో తగిన ఉజ్జి దొరక్క చివరికి కట్టడం మాట దేవుడు ఎరుగును నాలుగైదు ఎత్తులైనా పొంకంగా వేయగలవాడు కనపడలేదు పృథ్వీ మీద విపులాచ పృథ్వీ దివాంజీ ఉలిక్కిపడ్డాడు కానీ అలాంటిదేమీ లేనట్టు నటిస్తూ అందుకు నిదర్శనంగా పృథ్వీ మాట జార విడిచి కళ్ళు తెరవని కుర్ర కుంకలతో ఆటేమిటని దాంతో నిరాశ చేసుకున్నారు మహారాజులు గారు అన్నాడు నాతో ఆడి చూడకుండానే అని మొదలకించాడు శంకరప్ప దివాంజీ ఉగ్రుడైనాడు నిప్పులు కక్కుతూనే చూశాడు కానీ శంకరప్ప గుండెల మీద తర్జనీ నిర్దేశం ఇంకా గుండెల మీదే ఉంది కళ్ళు ఇంకా నిలవదీసి అడుగుతూనే ఉన్నాయి తగల ఎగ తల ఎగరవేసుకుంటూ నువ్వే ఆకాశం నుంచి ఊడిపడ్డావా అని నిరసనగా అడిగాడు దివాంజీ ఇంకా పైనుంచే అని చెప్పవచ్చు అని శంకరప్ప దానికి నిర్లక్ష్యంగా జవాబు చెప్పాడు అవ్వో ఆశ్చర్యం అక్కర్లేదు చదరంగం వాడి తంగిరాలు శంకరప్పని జయించగలిగిన వాడు చతుర్దశ భువనాల్లోనూ లేడు మహాకొస్తావే కత్తి చేతిలో ఉన్నప్పుడు కోయకపోవడం ఏమి బతకతలుచుకోలేదు అని కరుగ్గా అడిగాడు దివాంజీ అది మాట అసలైన మాట అది మళ్ళీ చెబుతున్నాను చదరంగం ఆటలో నేను గొప్ప విద్వాంసుని కానీ నా విద్వత్తుకు వినియోగం కనపడలేదు అంటే ఆ విద్యకి నాకు అనుకూల్యం పొసగలేదు ఇంకా బ్రతికేం ప్రయోజనము ఈ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను ఇదే చివరి ప్రయత్నం నా చావు బ్రతుకులు ఇక్కడ తేలిపోవాలి దివాంజీ ఎర్రగా చూశాడు ఏ తర్వాత మొండి పట్టి ఆటలో కూర్చుని ఓడిపోతే మహారాజులు గారు వచ్చిన వాడి తలకొట్టించి కోటగుమ్మాలకి కట్టించడానికి శబధం పట్టారని తెలుసు తప్పకపోతే అందుకు సిద్ధపడే వచ్చేశాను అంత సాహసం ఏమి పెళ్ళయిందా ఇంటావిడ కాపురమే చేస్తోంది దీవాజీకి హఠాత్తుగా జాలి కలిగింది కలో గంజో తాగుతూ పెళ్ళామని పిల్లలని ఏదో నలుగురితో పాటుగా ఉండక ఈ దుస్సాహసం ఏమయ్యా నీకు మంచి ప్రశ్నే కానీ దీనికి సర్వత్రా చలామణి లేదు అంటే అంటేనా విద్యల్లో ఉండుకున్న రుచి అలాంటిది అది అందరికీ అందేది కాదు విద్వత్తు ఉంటే తిండి అక్కర్లేదు నిద్ర అక్కర్లేదు గుడ్డ కూడా పెళ్ళాము శాస్త్రం చెప్పిన తర్వాతగా ఉంది నిద్రాహారాలే అక్కర్లేకపోయాక ఇక పెళ్ళాం ఎందుకు అయితే ప్రాజ్ఞత రాకముందే నాకు పెళ్ళైపోయింది ఇంటావిడ రావడము చదురంగం హెచ్చిపోవడము ఒక్కమాటే డబ్బు సంపాదించుకురామని ఇంటాడు తరిమి కొట్టిందన్నమాట ఇంటావిడైన ప్రతి స్త్రీకి అధికారం ఉన్నదే కాదు ప్రతి మొగాడి ఇంటావిడ ఆ అధికారం చెలాయించుకుంటూనే ఉంది కాదు ఏవంచా నా విషయంలో కూడా అది కొంత లేకపోలేదు తమరు బాగానే కనిపెట్టారు కానీ ఉన్నదంతా అలాగే ఉండిపోయింది ఇది విన్ దివాన్జీ రుష్టుడు అయినాడు లజ్జితుడు అయినాడు కానీ ఈ రెండింటి కలుపుతో చివరికి అభావ దశకి వచ్చి ఇంకా ఏమిటి అన్నాడు ప్రతిదినము ఎవరో వస్తూ ఉండడం నాలుగో ఎత్తు వేయలేక చల్లగా జారుకుంటూ ఉండడము ఇక్కడ మహారాజులంగారికి అక్కడ నాకు ఒక్కలాగే ఆ దురుసు పోలికేమిటయ్యా సత్యం ఒక్కొక్కప్పుడు దురుసుగానే ఉంటుందండి దివాంజీ తెల్లబోయాడు సత్యం ఎదుట ఎలాంటి వాళ్ళు ఒక్క అంతస్తులోనే ఉంటారు పోని తగిన ఉజ్జి దొరక్క ఇక్కడ మహారాజులంగారికి విసిపోయి వచ్చింది అక్కడ నాకు విసిపోయి వచ్చింది దీని తమరేమంటారు నీ ఆట లెక్కేమిటయ్యా శాబాస్ చాలా రోజులు వినపడింది మాట కానీ ప్రస్తుతం ఈ మాట అనతగిన వారు ఒక గారే ఇక తమరా వారి దర్శనం తమ చేతిలో ఉంది దివాంజీ ముఖం ధుమధుమలాడిపోయింది సరే ఆలోచిస్తాం వెళ్ళు అనే భావం కనిపించి కనపరిచి అతను మొగం వంచుకున్నాడు నేను కట్టుకోవడానికి గుడ్డ కూడా లేనివాణని ప్రత్యక్షమే అయితే నా ప్రజ్ఞ చూపించాలనే కానీ నాకు మరేమీ ఆశ లేదు మరో కోరిక ఎంతమాత్రమూ లేదు ఈ విషయంలో సంకోచం ఎంతమాత్రమూ అక్కర్లేదు మా మంచి మాటే నేను ఓడిపోతే నా తల తీసుకోవడానికి కూడా నాకు అభ్యంతరం లేదు అది ఎలాగూ తప్పనిదే అవ్యధానంగా తత్ హాస్తు అని ఇంక నీ అభ్యంతరం ఏమిటి అన్నట్టు చురుగ్గా చూసి డంగైపోయి దివాంజీ మాట్లాడలేకపోగా తెలుసుకోగలిగితే అది ఒక గౌరవమే అని టొకాయించాడు శంకరప్ప ఇంకే పరిపూర్ణ జ్ఞానం కలిగిందన్నమాట చాలామంది పెద్దలను ఇలాగే సెలవిప్పించారు దివాంజీ తేరు చూశాడు నిజంగా అతని మర్మాఘాతానికి తాళ్ళుకోలేకపోయాడు తన పాండిత్యము తన ఐశ్వర్యము తన పదవి ఇవన్నీ ఒక గోచిపాత్రాయుడు ఎదుట గుడ్డిగవ్వకైనా మారకపోవడం అతనికి చిన్నతనం అనిపించింది ఏమీ పాలుపోక ఎదుటికి చూశాడు అతను ఠాణేదారు కనపడ్డాడు చేతులు కట్టుకుని వినయంగానే నించుని ఉన్నాడు కానీ దివాన్జీకి అతని నోసలు మాత్రం నేను చెబితే విన్నావా అని దెప్పుతున్నట్టు కనపడింది ఛా అనుకుని ద్వారం కేసి చూశాడు ఒక జవాన్ కనపడ్డాడు అతను కూడా ఒదిగి ఒదిగే నించుని ఉన్నాడు కానీ కళ్ళు మాత్రం మమ్మల్ని కాదు బాబయ్యా అని వెక్కిరిస్తున్నట్టున్నాయి చిరాకు పుట్టింది అప్రయత్నంగా కిందకి చూశాడు చేతిలో కాగితం ఉంది బేగిరావు టపాలో పలివెల ఠాణాకి వెళ్లవలసిన కాగితం అది ఒక్క మాట మనసు గజిబిజి అయిపోయింది ఎక్కడ లేని పుట్టింది అది కుడి చేతిని ఉనికించేసింది చేతిలో ఉన్న కాగితం ఊపేసింది మాటలో కూడా కొంచెం తడవాటు కనపడింది ఠాణేదార్ చిత్తం చిత్తం ఇది అంచుపరుగుల మీద వెళ్ళాలి చిత్తం అంటూ ఠాణేదారది దోయి నుంచి పుచ్చుకుని మరి చదరంగం సేనాపతి మాట ఏం ఆలోచించారన్నట్టు ఒక మాటకు కనుగొమ్మలు ఎగరవేసి చివరికి మీరు మీరు తంటాలు పడండి నాకేం బాబు అన్నట్టు ఒక చిరునవ్వు ములిపించి మెల్లిగా తిరిగి గబగబా వీధికేసి బయలుదేరాడు శంకరప్పతో మాట్లాడడం దీవాంజీకి ఇష్టం లేదు ఇంతసేపు మాట్లాడినందుకే అతను చాలా పశ్చాత్తాపడ్డాడు ఆదిలో ఇప్పుడు మాట్లాడడానికి వీలు లేదని పంపించేసి ఉంటే ఈ ఇబ్బంది కల కలిగి ఉండకపోవునని విసుక్కున్నాడు అయితే ఇప్పుడైనా త్వరగా పంపించేయడానికే కానీ ఏమని పంపేయడం మాట్లాడవలసిన వారు తన ఎదట మరెవరూ లేనట్టు నటి లేరన్నట్టు నటిస్తూ అతను ఒక కాగితం తీశాడు ఒకటి రెండు బంతులు చదివాడు కానీ దృష్టి దాని మీద నిలవలేదు ఒక మాట వైపు కాగితాలు సర్దాడు మరో మాట ఆ వైపు కాగితాలు సర్దాడు కానీ బొత్తి సరిగానే ఉందే ఎందుకు ఈ పాటలు అని ఎవరో అడిగినట్టయి అది వదులుకున్నాడు పొడుంకాయ కాలి కిందకు దొల్లిపోయింది అది తీసి అనవసరం అనుకుంటూ ఓ పట్టు పీల్చాడు చర్రుమని నసాడ అంటే చురుకు పుట్టింది హో పో అనేద్దాం అనుకున్నాడు కానీ ప్రతిష్ఠ పీకింది అమాంతంగా పెట్టుమొత్తు తెరిచాడు ఎడంవైపు అరలో బత్తాయి చాకు కంఠాన్ని కనబడ్డాయి దేనికోసం వెతుకుతున్నట్టు ఒక మాట పైకి తీసి పట్టుకుని మళ్ళీ పడేశాడు ఎదటి అరలో బాతుకలం అనిపించింది అది బండగా రాస్తున్నట్టు జ్ఞాపకం వచ్చి చెక్కుదాం అనుకుంటూ పైకి తీసి అంతలో ఛా ఇంతమంది నౌకర్లు ఉండగా మనం చెక్కడం ఏమిటి అనుకుని యథాస్థానంలో ఉంచేశాడు కుడివైపు అరలో విడివిడి డబ్బులున్నాయి అవి ఒక మాట గలగల్లాడించాడు మోతారులో ఒక కాగితం వేలాడుతోంది అది తీశాడు కానీ ఇంతకు ముందే దానికి జవాబు రాసేసిన కాగితం అది మళ్ళీ అది అక్కడే దాచేసి గభీమని పెట్టుమూత వేసేశాడు ఒడిలో ఉన్న తాళాలు గుత్తి పక్కన పడేశాడు పక్కన ఉన్న పొడుముకాయ రొంటిని పెట్టుకున్నాడు సిరాబుడ్డి కొంచెం జారిపాడు అటు ఉన్న ఇసుక డబ్బి ఇటు పెట్టాడు చివరికి మరేమీ విలాసాలు తోచక ఒక మాట మెడగొక్కుని హఠాత్తుగా ఏదో జ్ఞాపకం వచ్చినట్టు మొహం పైకెత్తాడు కానీ ఎన్ని చేసినా మొహం పైకెత్తేటప్పటికి శంకరప్పే కనపడ్డాడు ఇది ఊరికే ఇది ఊరికే కదిలే ఘటం కాదయ్యోయ్ అన్నట్టు పెంకి చూపులు చూస్తున్నట్టు కూడా కనబడ్డాడు శంకరప్ప దివాంజీకి అభిమానం ముంచుకొచ్చింది ఛా ఈ దరి ఈ దరిద్రుడి కోసం ఇన్ని తెక్మక్కలేమిటి అని శౌర్యం కూడా వచ్చింది మీద పడి మొట్టాలన్నంత ఆవేశం ఉన్న వచ్చింది కానీ తన పదవి తన తాహతూ తన అంతస్తు స్మరించుకుని ఆవేశం అసహ్యభావంగా మార్చుకున్నాడు దీంతో మహారాజుల గారికి కావాల్సిన మనిషి అనే జ్ఞానం కూడా లేకుండా శంకరప్పని చురచురా చూస్తూ నీకే కాదు చెప్పడం ఇక దయచేయి అంటూ చండుకున్నాడు దయచేయడం అంటే ఏమంత కష్టమైంది కాదు దానికి ఇంతసేపు అక్కర్లేదు కానీ నాకేమి చెప్పినట్టు అని మొదలకించాడు శంకరప్ప ఆలోచిస్తాం వెళ్ళు వెళ్ళి వెళ్ళడమే తూర్పుగా తిరిగి దండం పెట్టి పర పడమరగా తిరిగి అడుగు పెట్టడమే అంటూ తల ఎగరవేసుకున్నాడు శంకరప్ప దాంతో అతి క్రుద్ధుడైపోయి జవాన్లు అని దురుసుగా పిలిచాడు దివాంజీ ఎప్పుడెప్పుడని కనిపెట్టుకున్న కనిపెట్టుకుని ఉన్న ఠాణేదారు పొడిచి తొందరపెట్టగా జవాన్లు వెంటనే ఊచలాగా మీదపడి శంకరప్పని ఎత్తి వీధిలో కుదేశారు ఇదంతా అయిన తర్వాత తాను దివాంజీ కనపడకుండా ఉండేటట్టు చూసుకుని శంకరప్పకేసి ఉరిమి చూస్తూ ఎదుర్రం ఎగరేసుకుంటూ మీస మీద చెయ్యి వేసుకున్నాడు ఠాణేదారు ఏం జరిగింది నాయన అని ఆత్రంగా అడిగింది పేదరాశి పెద్దమ్మ వ్యవహారం అంతా తలకిందులైపోయింది పెద్దమ్మ అంటూ పడ్డాడు శంకరప్ప బసకి వచ్చాడు కానీ ఎలా రాగలిగింది అతను ఎరగడు ఈ మాట చెప్పాడు అయితే ఏం మాట్లాడింది అతనికి గుర్తులేదు మాట ముగిస్తూ తల రెండు కాళ్ళ మీదకి వాల్చుకున్నాడు నిట్టూరుస్తూ రెండు చేతులు తలకి చుట్ట వేసుకున్నాడు నిరాశ ఉడుకుమొత్తనము దుఃఖం అతని శరీరంలో ప్రతి అణుమాత్ర భాగంలోనూ నిండి చిప్పిలిపోతూ ఉన్నాడు ఇదంతా చూసేటప్పటికి పెద్దమ్మ హృదయంలో స్తబ్దమైపోయి ఉండిన మాతృత్వం అంతా ఒక్క మాటగా జాగృతం అయిపోయింది దాంతో ఆమె కడుపు తరుక్కుపోయింది వెంటనే తానును చతికిలబడి ఒక చేత్తో వీపు నిమురుతూ రెండో చేత్తో చేతులు తప్పించి అతను మొహం తీసి తన భుజం మీదకు తీసుకుంటూ ఏం నాయన ఏం తండ్రి అంటూ అతన్ని దగ్గరగా తీసుకుంది ఇది అతనిలో శైశవమౌగ్ధ్యం అంకితం చేసింది ముప్పై ఏళ్ల శంకరప్ప పెద్దమ్మ అడ్డాల్లో బిడ్డ అయిపోయాడు ఒక క్షణం ఒక్కటే క్షణం దుర్దమైన ప్రాపంచిక వృత్తం అంతా మర్చిపోయి మళ్లీ నిర్వికారావస్థ అనుభవించాడు అతను తరువాత ఆమె గుచ్చి గుచ్చి ఒత్తి ఒత్తి అడిగింది అతను ఆది నుంచి ప్రతి అక్షరము వివరంగా చెప్పాడు ఈ చెప్పడం వల్లనే అతను కొంచెం తేలికబడ్డాడు పెద్దమ్మ ప్రశ్నల ధోరణి వల్ల పూర్తిగా మామూలు మనిషి అయిపోయాడు అప్పుడు ఆమె ముందు మాట ఏమాలోచించావు నాయన అని లాలిస్తూ అడిగింది మహారాజుతో ఎలాగైనా ఒక్క ఆట ముందు మాట అడుగుతున్నాను నేను నాకు అర్థం కాలేదు మరి దివాంజీతో ఎందుకు మాట్లాడావు ఆ పెద్ద మనిషి మొదటే హేళంలోకి దిగాడు అదివరకే ఠాణేదారు జవాన్ల చేత గెండించడం నన్ను రెచ్చగొట్టి ఉంది సరే ఠాణేదారు తన ఇంటి దగ్గర ఆడిన మాటలు నా ప్రవృత్తినే మార్చేసి ఉంచాయి ఈ ఉద్యోగస్తులు తమ తాహతే ఏమిటో తమ బతికేలాంటిదో తెలుసుకుని మసులుకోరు పొగరు మొత్తం కాకపోతే నన్ను నేను అవమానపరచాల్సిన అగత్యం ఏముంది చెప్పు నీ మాట అలా ఉంచు చదరంగం ఆడగలిగిన వాడు దొరక్క మహారాజ్ మతిపోయి ఉన్నాడు అంతవరకు వచ్చింది చూసావా దివాంజీకి తెలుసు తల ఇచ్చేయడానికి కూడా సిద్ధపడి నువ్వు వచ్చినప్పుడు మూర్ఖుడు కాకపోతే ఈ దివాంజీ మూర్ఖుడే కాదు మూఢుడు కూడాను అబ్బా చివరికి ఫలం నా ప్రజ్ఞ దిబ్బా తిరుగుండవును అంత ఆమె ఇలా విసుక్కుంది విద్వాంసులమంటూ వచ్చేవాళ్ళని చాలామందిని చూశాను కానీ అందరూ ఇలాగే లౌక్యం సుతరామూ లేక ఇంగిత జ్ఞానం అసలే లేక అసలే మతిపోయి ఉన్నాను నువ్వు పుండు మీద కారం చల్లుతావా పెద్దమ్మ ఇలా అంటూ అతను ఆమె రెండు చేతులు పట్టుకున్నాడు దాంతో మనసు కరిగి ఆమె ధోరణి మార్చింది అయితే మరి విను దివాంజీ తలబిరుస్తనం వల్ల మహారాజుకి తగినవాడితో ఆడే యోగం తప్పిపోయింది అక్షరాలను పిజిగ మీద బ్రహ్మాస్త్రం వేసి మహా మహాకులుకుతున్నాడు గాని దివాంజీ చేసింది స్వామి ద్రోహం ఈ సంగతి మహారాజు గారికి తెలిస్తే బాగుంది అన్నావు అయితే అది నీ చేవను బట్టి ఉంటుంది శంకరప్ప ఉలిక్కిపడి అంటే అన్నాడు అంటే ఏముంది ఇప్పటిదాకా రాజు దర్శనానికి నువ్వు తిప్పలు పడ్డావు ఇక నీ దర్శనం కోసం రాజే తిప్పలు పడాలి శబాస్ ఎంత మంచి మాట అది అలా జరిగితే ఎంత దర్జాగా ఉంటుంది శంకరప్ప మనసేమో ఉరకలే వేసింది కానీ తొందరపడకు అని బుద్ధి నిలేసింది పరాభవఖిన్నమైపోయి ఉండడం వల్ల ఆ బుద్ధికి ఇంకా నైసిత్యం అలవడి ఉండలేదు ఎప్పుడైనా అది సంభవిస్తుందా అని సందేహించాడు అతను చెప్పాను కాదు అది నీ చేవను బట్టి ఉంటుంది తూర్పు పడవరా నాకేమీ బోధపడడం లేదు అంత యోగమే పడితే ఆటలో మహారాజుని కీకుమనిపించడం తప్ప నా వల్ల మరేమీ కాదు నీళ్ల ముంచినా ముంచినా పెద్దమ్మ నేను నీ కొడుకుని ఇలా అంటూ అతను ఆమె పాదాలు పట్టుకున్నాడు ఆ చేతులు దూరంగా తీసేస్తూ తన పాదాలు ముడుచుకుంటూ ఇంత వెర్రి నాయినవు చదరంగంలో నీకు ఇంత నేర్పెలా వచ్చిందోయ్ అంటూ జాలిపడింది పెద్దమ్మ ఆమె కళ్ళు ఆనంద బాష్పాలతో దొప్పదూగిపోయాయి దానికంతటికీ కారణం ఈశ్వరానుగ్రహం అయినా నా ప్రజ్ఞకంతకు నీ అనుగ్రహమే ఆధారం ఒక్క మాట పైకి చూసి పట్టణం అంతా ఎప్పుడైనా చూసావా అని అడిగింది పెద్దమ్మ లేదు నీ ఇల్లు థాణేదార్ కొంప దివాంజీ లోగిరి తప్ప నేను మరేమీ ఎరగను అయితే విసుపు లేకుండా ముందు పట్నం అంతా తిరుగు తిరిగి పెద్ద మనిషిని అనుకునే ప్రతివాడి ఇంట్లోనూ దశావతారి ఆటో చదరగంపెత్తులో నడుస్తూనే ఉంటాయి అదే బోధపడుతోంది చాలామంది వేష్యలున్ను వాటిల్లో నిధులున్నారు బాగుంది నీకు పిలుపు అక్కర్లేదు ఆటకి అడ్డుపడు అడ్డుపట్టంతో కుదురుతుందా కాలము ఈ ఊళ్ళో ఎలాంటి వాళ్ళు కూడా చదరంగం అంటే హడిలిపోతూ ఉండవలసిందే ఈ మాట చాలా దృఢంగా అన్నాడు అతను పొంగిపోతూ అన్నాడు గర్వంతో అన్నాడు టొకాయిస్తూ అన్నాడు ఇంకే నీ వల్ల అంత పని జరిగితే ఇక నీకు అసాధ్యం అంటూ ఏముంటుంది మర్నాడే ఈ సంగతి రాజుకి ఒక్క దెబ్బని అంటూ ఎగిచిపడి కూర్చున్నాడు అతను మొదట నిన్ను గెంటించిన తానేదారే వస్తాడు నువ్వు వెళ్ళకపోతే దివాంజీ వస్తాడు అక్కడికి నువ్వు లొంగకపోతే తర్వాత రాజే మన ఇంటికి స్వయంగా వస్తాడు మన ఇంటికి అన్న మాట శంకరప్పకి వెనకాల ఎంతో బలగం ఉన్నదన్నంత దిటవు కలిగించింది రాజే మన ఇంటికి స్వయంగా వస్తాడనే మాట అతన్ని చక్రవర్తిని చేసేసింది శబాస్ అంటూ లేచి గభీమణి నుంచిన్నాడతను పెద్దమ్మ కూడా లేచి ఇప్పుడెక్కడికి అంటూ చేయి పట్టుకుంది పట్నంలోకి ఒక్క క్షణం ఓపిక పట్టు వంట అయిపోయింది తొందరలేదు నాకు ఇప్పుడు ఆకలి దప్పిక ఏమీ తెలవడం లేదు ఒక్కనైనా కాళ్ళ మీద పడేటట్టు చేసుకుంటే గానీ నాకు నోటికి ముద్దపోదు క్షణం ఎంతోసేపా వాకట్లోంచి నుంచి గుమ్మలోకి ఒక్కటే ఉరక అక్కడి నుంచి వీధిలోకి ఒక్కటే అంగ ఎడాపెడా చూసుకుంటూ శంకరప్ప సందు మళ్ళేటప్పటికీ ఒక పెద్ద భవంతి కనపడింది వాకట్లో నుంచి చదరంగానికి సంబంధించిన ఘర్షణ కూడా వినవచ్చింది పెద్దాపురం ప్రవేశించాక ఈ రెండు రోజుల్లోనూ అతనికిదే చదరంగ వ్యావృత్తి అంచేత ఆ ఘర్షణ వినేటప్పటికీ అతనికి తొందర పుట్టింది లేడి పిల్ల మీద పెద్దపులిలాగా ఒక్క దూకు దూకాడు లోపల ఇద్దరు బ్రాహ్మణ యువకులు చదరంగం ఆడుతున్నారు వారికిద్దరికీ చెరో సలహాదారు దగ్గరసా కూర్చుని ఉన్నారు కానీ వారిలో ఎవరూ శంకరప్పని కూర్చోమని లేదు పలకరించనులేదు చూడనేలేదు అతడు కూడా వారిని పలకరించలేదు ఒక్క మాట నలుగురు మొహాలు చూశాడు ఒక మాట బలం ఉన్ను చూశాడు తరువాత అది కష్టం మీద మనసు బిగబట్టుకుంటూ స్తంభాన్ని కానుకొని నించున్నాడు అరగడి గడిచింది కానీ ఎత్తు పడలేదు బలమంతా అతి సూక్ష్మంగా పరిశీలించడం ఏదో ఎత్తు తోచి గభీమం చేయిజాపడం అంతట్లో మొదటి బలంలో ఏదో జంతువు ప్రతికూలంగా కనపడి నరాలు కుంగిపోగా చెయ్యి వెనక్కి తీసేసుకోవడం తర్వాత ఆ వేగం మళ్లించుకోలేక కూని రాగం తీస్తూ ఊగిసలాడిపోవడం లేకపోతే చాలా అనుకుంటూ అట్టదెల్లేటట్టు తొడచొరచుకోవడం అది కాకపోతే వెనకటి ఎత్తుల్లో ఒకటి తప్పుగా పడి విషమించిందని పశ్చాత్తాపడ్డం ఎత్తు వేయవలసిన యువకులు ఈ స్థితిలో ఉన్నారు ఎదిరి బలంలో ఉన్న లోటుపాట్లన్నీ బాగా కనిపెడుతూ ఉండడం ఎత్తు వేయడానికి ఎదటి ఆటగాడు చెయ్యి జాపినప్పుడల్లా గుండెలు బీజు బీజమనిపించుకోవడం ఉన్న గోడు కూడా చెడుతుందని వాళ్ళు ఎత్తు మాను కూర్చుంటే పెదవులు వేరడం కనుబొమ్మలు ఎగరేయడం ఓరచూపులు చూసుకోవడం ప్రతిపక్షులు ఈ స్థితిలో ఉన్నారు ఇంకొక అరగడి గడిచింది శంకరప్ప విసిగిపోయాడు ఏమండి ఎత్తువేయరే అని సరసంగానే అడిగాడు కానీ ఆటగాడికి వినిపించుకోలే ఆటగాడి ఇది వినిపించుకోలే సలహాదారు మాత్రం మొదట మిడుతూ మిడుతూ చూసి తర్వాత నీకెందుకు అయ్యాం గొడవ అని కొంచెం విసుక్కున్నాడు మీ గొడవ నాకెందుకు గొడవ అడుగుతున్నాను నేను ఎంతకీ ఎత్తుపడదే అని శంకరప్ప మళ్ళీ అడిగాడు ఈ మాటు అతను బుద్ధిపూర్వకంగానే కొంచెం పెంకితనం కనపరిచాడు సలహాదారు ఆ పెంకితనం గమనించకపోలేదు అయితే అతని తల ఇంకా బిరుసెక్కిపోలా నిజానికి అతని ఇంకా సాధకావస్థలోనే ఉన్నాడు పైగా ఇందాక వేషాన్ని బట్టి బికారిగా కనపడ్డ శంకరప్ప ముఖవర్చస్సును బట్టి ఇప్పుడు అసాధ్యుడిగా కనిపించాడు అదేదో చూడాలని అపేక్ష కలిగింది అతనికి దాంతో ఆ నిర్లక్ష్యం పోయింది నాలుగు గళ్ల పొద్దెక్కేటప్పటికీ ఆట ఈ స్థితికి వచ్చింది ఎత్తు వేశామంటే మా ఆట ఫైసలా సరైన ఎత్తు దోర్చక మేము ఊరుకోగా తమకు వంతురాక మా వాళ్ళు ఊరుకున్నారు అని వెంటనే సాదరంగా చెప్పాడు అతను ఇంతమంది ఇంతసేపు ఏమండి ఇందులో ఏముంది అని నిస్సాకారంగా అడిగాడు శంకరప్ప ఆటగాడికి ఇది కొట్టినంత పనిచేసింది వెంటనే బుస్సుమంటూ కోడితాజు ఎత్తేటట్టు మొహం పైకెత్తి చదరంగం ఆటంటే నీకేమైనా తెలుసా చదరంగం ఆట అంటే ఏమిటో నీకేమైనా తెలుసా అని దురుసుగా అడిగాడు అతను దోరికేమనుకున్నాడు శంకరప్ప ఆటగాడి మొహం మీద చక్కని వర్చస కనబడింది శంకరప్పకి సత్తా ఉంది కానీ సంస్కారం చాలదు చికిలీ చేస్తే చంద్రహాసం అవుతాడు ఇతగాడిని మృత్యుడిని చేసుకు తీరాలి అని అతను నిశ్చయించుకున్నాడు దాంతో అతన్ని రెచ్చగొట్టి తనకు అవకాశం కలిగించుకోదలిచి నాకు తెలుసు ఆ మాటకు వస్తే నాకే తెలుసు అని ఒత్తి చెప్పాడు ఆటగాడు గతుక్కుమన్నాడు అది కనిపెట్టి అలా చూస్తే ఏమవుతుంది వారి ఆట నేను కట్టేస్తాను మీరు తప్పుకోండి లేకపోతే మీ చేత కట్టిస్తాను నేను చెప్పినట్టు ఎత్తువేయండి చేతనైతే మీ ఇష్టం వచ్చినట్టు పరీక్ష చేసుకోవచ్చు నేను సిద్ధం అంటొకాయించాడు ఆ వేషం చూసి ఆటగాడు మొగం మళ్లించుకున్నాడు కానీ తన సలహాదారు ఉబలాటం గుర్తించి ఈ పిడుగు వీడి మీద పడిపోని అని నిశ్చయించుకున్నాడు ప్రతిపక్షి వయస్సుకి అనుభవానికి కూడా ఆ నలుగురిలోనూ పెద్ద ఒకపాటి ఆటగాడు కూడాను జన్మానికల్లా శివరాత్రి అన్నట్టు గత సంవత్సరం ఎవ్వరూ దొరకని సమయంలో మహారాజు గారితో ఒకనాడు రెండు ఆటలు వేసి ఉన్నాడు అతను తన కారులో అలాంటి అదృష్టం పట్టిన వాడు తాను ఒక్కడే కావడం వల్ల చదరంగం వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా బిర్రుగా ఉంటూ ఉంటాడు మహారాజులు గారి నడక కూడా కొంచెం కనబరుస్తాడు ఆట ప్రారంభం అయ్యాక అంగన్యాస కరాన్యాసాలు కూడా వింతగా చేస్తూ ఉంటాడు మాట ధోరణిలో ఉన్న పెంకితనం చూడగా శంకరప్ప ఆట చూడాలని అతనికి సరదాగానే ఉంది కానీ గోచిపోతరాయణ్ణి మనతో సమానంగా కూర్చొనివ్వటమా అన్ని అభిజాత్యం తోచింది ఆటగాళ్ళందరూ మొగమొహాలు చూసుకున్నారు ఏమంటావుయ్ ఈ ఎత్తు కానివరదుటోయ్ మనిషి మారేటప్పుడు ఇది కొత్త ఆటే అనుకోవచ్చు కదుటోయ్ ఇంతవరకు వచ్చాక మనిషి ఏమిటి కావలిస్తే సలహా పుచ్చుకోబోయి ఉత్సాహాతిరేకం వల్ల ఆటగాడు సలహా పుచ్చుకో అన్న మాట ఆంతర్యం గ్రహించలేదు దీనికి సాయం సలహాదారు తాను జరిగి అలా జరుగు అని కూడా అన్నాడు అంచేత మరి కూర్చోవయ్యా అని జరుగుతూ శంకరప్పని పిలిచాడు అతను కానీ శంకరప్ప కూర్చోలేదు స్తంభం కూడా విడిచిపెట్టలేదు ప్రతిపక్ష ఉద్దేశం అతను గ్రహించేశాడు దాంతో నా తాహదు నీ తాహతు చూదు గాని అని మనసులో అనుకుని మీరు లేవనక్కర్లేదు లేవనే వద్దు నేను ఇలా నించునే ఉంటాను మీరు సదసనం కూర్చోడానికి నేనెంత వాణ్ణి అన్నాడు మెల్లిగా ప్రతిపక్షి తృప్తిపడ్డాడు అయితే సలహా చెప్పు అని బలకేసి తిరిగాడు ఆటగాడు ఎన్ని ఎత్తుల్లో కట్టమంటారు సొరగాయలు నరుకుతున్నావే ఆటగాడిలా అంటూ చాలా హేళన్ కనపరిచాడు కానీ సమయం గుర్తించి శంకరప్ప దాన్ని లెక్క చేయలేదు నరకడానికి అంత తేలికైన వస్తువు మరేది లేదని తర్వాత మీకే తెలుస్తుంది ఎత్తుల మాట చెప్పండి ముందు అయితే నువ్వే చెప్పు అయితే వినండి ముందు నేను ఎత్తు వేస్తాను అంటే చెబుతాను తర్వాత వారు వేస్తారు మళ్ళీ నేను ఇంకో ఎత్తు చెబుతాను ప్రతిపక్షి పులుకు పులుకు చూశాడు ఆటగాడు కోతలు అనుకుంటూ చూశాడు ఆటగాడి సలహాదారు తర్వాత అన్నాడు బలం కలిపి వేయడమే ప్రతిపక్షి ఉరిమి చూశాడు ఆటగాడు మరి కాని అని సలహాదారులు ఇద్దరూ చెకితులైనారు మీ నల్లగది సెకటు వారి గుర్రం ముందు వేయండి అన్నాడు శంకరప్ప ఓస్ అనిపించింది ఆటగాడికి ఈ ఎత్తు అతనికి ఇదివరకు పది మాటలు తోచింది సలహాదారికి తొమ్మిది మాటలైనా తోచింది కానీ ధైర్యము సాహసము కూడా కలక్క వాళ్ళు ఊరుకున్నారు ఈ ఎత్తే శంకరప్ప చెప్పడంలో వారికి విశేషం కనపడలేదు కానీ అతను మూడెత్తుల్లో అంటున్నాడు అది తలుచుకుని వేసాను అని అతను చెప్పినట్టు వేశాడు ఆటగాడు ప్రతిపక్షికి ఈ ఎత్తులో ఏదో కిటుకుందని తోచింది ఆటగాడే స్వయంగా ఇది వేసి ఉంటే చూపుల్లో అధమం రెండు మూడు రసాయలనే జొప్పించి ఉండేవాడు అతను ఇప్పుడు అతనికి ఎత్తు తోచలేదు ఇప్పటిదాకా అతను ఉపయోగించిన నిర్లక్ష్య భావం అంతా ఇప్పుడు ఆటగాడికి సంక్రమించింది దాల్లో కొంత ఒడిసి కొట్టేసి చూస్తామేమిటోయ్ అంటూ నిలవదీసి అడిగాడు సలహాదారు ఆలోచించుకొనియబోయ్ ఇదంతా మీ ప్రజ్ఞ అన్నట్టు ఎగిసిపడుతున్నామేమిటి తొందరపడుకు కావాల్సిన సేపు ఆలోచించుకో బాగా నిదానించి మరీ ఎత్వే అన్నాడు ఆటగాడు ఓస్ ఏమి ఔదార్యనరా అయితే మరి గుర్రం ఇక్కడ వేశాను ఆ బంటుతో మీరు తోసిరాజనండి తోసిరాజురా ఆటకట్టను కూడా అనండి ఆటకట్టురా ఆటగాడు సందేహిస్తూ అనగా జంకెందుకోయ్ అని గదివాడు సలహాదారు ఆటగాడు భేష్ అన్నట్టు మాత్రం చూడగా సలహాదారు పొంగిపోయి ఏ ఊరు నుంచి ఏ ఊరు మహానుభావం మీది అంటూ గభీమం లేచి శంకరప్ప చేతులు పట్టుకున్నాడు శంకరప్పకి చెవిలో ఒకడు అని వినిపించినట్టయింది నన్ను చూసారా నా వేషం కనపడుతోందా పొట్ట చేత్తో పుచ్చుకుని వచ్చాను అనివుళ్ళు నావే పేరు తంగిరాల శంకరప్ప ఆటగాడి మనసు గుబగోలాడిపోయింది ఉత్సాహం అణుచుకోలేక ఏమిరా ఆట కట్టిందని ఒప్పుకుంటావా ఎత్తు వేస్తావా అని దురుసుగా అడిగాడు అతను చెప్తా ఈ గుర్రంతో ఈ బంటు అవుతుందోయ్ అయితే రాజుని ఇక్కడ వేశాను అంటూ ఇలా ఎత్తు వేసి ప్రత్యర్థి నీకు దిక్కున్న చోట చెప్పుకో అన్నట్టు చూడగా ఆటగాడి తెల్లపోయి శంకరప్పగేశ్ చూశాడు ఏం మూడెత్తుల్లో కట్టలేకపోయానని అలా చూస్తున్నారు తప్పే అపరాధిని క్షమించండి ఏం చేయను మరి ఇంకొక్క ఎత్తు ఎర్రగది సెకటు దాంతో వారి రాజుని సగంలో అందుకుని ఓరి సెకటింట్లో వేశావురా రాజుని అని సలహాదారు సింహనాథం చేశాడు అరే అరే అంటూ ఆటగాడు ఆశ్చర్యపడ్డాడు ప్రతిపక్షం ముందు నాలుగు ఖర్చుకున్నాడు తర్వాత అతను రాజును తీసి చెత్త పట్టుకున్నాడు ఎక్కడ వేద్దామన్నా స్థలం కనపడలేదు అతనికి మతిపోయింది చివరికి హూ అంటూ బలవంతా కలిపేసి కాళ్ళు జాపేసి రెండు తోడు గోక్కుంటూ ఘోరకి చేరబడిపోయాడు ఆటగాడు ఉబ్బెత్తుగా లేచి గభీమని శంకరప్పని కౌగిలించుకుని మహానుభావ ఎవరో సామాన్యులను మిమ్మల్ని హ్యాండిల్ని చేశాను ఏకవచన ప్రయోగంను చేశాను అపరాధిని నన్ను క్షమించాలని బతిమాలాడు అందుకు శంకరప్ప మీరేమీ కించపడనక్కర్లేదు మొదట మీరు అనుకున్నప్పటికీ నేను సామాన్యుణ్ణే ఏ ఇంకా ఏకవచ్చిన ప్రయోగమా ఈ స్థితిలో నాకు అది కూడా గౌరవాస్పదమే చిన్నమ్మ కొడుకులు మీరు ఎవరిని ఏమనడానికైనా అర్హులు నన్ను మీరు నువ్వన్నందుకు నాకేం విచారం లేనప్పుడు ఇంక మీకెందుకు అంటూ తేల్చేశాడు అయ్యా ఈ పూట మీరు భోజనానికి మా ఇంటికి దయచేయాలి అని ఆహ్వానించాడు సలహాదారు అలా కాదు ఈ పూట మా ఇంటికి రాత్రి మీ ఇంటికి వస్తారు అని సలహాదారుకు సర్ది చెప్పి మరి దయచేయండి అని శంకరప్ప చేయబట్టుకున్నాడు ఆటగాడు శంకరప్ప ముందు చెయ్యి విడిపించుకున్నాడు మహానుభావ మీరు ఉభయులు నన్ను క్షమించాలి మీ అనుగ్రహానికి చాలా సంతోషం నేను ఇంతలో ఈ ఊరు విడిచి వెళ్ళను ఎన్నేసి పూట్ల మీళ్లలో భోజనం చేయాలో అప్పుడే అయిందా ఇప్పటికి నన్ను విడిచిపెట్టండి కారణం తర్వాత మనవి చేసుకుంటాను మీ బస్ ఎక్కడా పెద్ద ఇంట్లో భోజనం చేయగానే దయచేయగలరా మళ్ళ కాదంటే భోజనమే మానేయగలను అక్కర్లేదు అక్కర్లేదు ఇంతట్లో మేము కూడా భోజనం చేసి వస్తాము మిమ్మల్ని ఒక చోటికి తీసుకువెళ్తాం మీరు వారితో ఇప్పుడు ఎందుకులేండి తర్వాత మాట్లాడుకుందాం పెద్దమ్మ ఇంటి వెనకాలే మా ఇల్లు పదండి ముగ్గురు బయలుదేరారు రామశాస్త్రి యాజులు రావడం చూసి పెద్దమ్మ అప్పుడే పెట్టల్ని కొట్టినట్టున్నాడు నాయన అనుకుంది ఆ మాట ఈ మాట చెబుతూ ఒక్క క్షణం కూర్చుని భోజనం కాగానే వచ్చేస్తాం అని శాస్త్రి యాజులు వెళ్ళిపోయి జరిగిందంతా విని ఇది పద్ధతి అని మెచ్చుకుంటూ దగ్గర కూర్చుని కబుర్లు చెబుతూ శంకరపాక్ సుష్టుగా భోజనం పెట్టింది పెద్దమ్మ